హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. విధంగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ఏ ఒక్క భారతీయుడు, అది హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, సిక్కు కానీ, జైన్ కానీ, ఎవరైనా సరే, ఏ ఒక్క భారతీయుడిని భారతదేశం నుంచి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఇప్పటికే కొన్ని జైళ్లు కట్టారు. ఆ జైళ్లలో వీళ్ళందరినీ పెట్టబోతా ఉన్నారు అని సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉన్నారు. అది కూడా వాస్తవానికి చాలా పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఎక్కడైతే అస్సాంలో కట్టారో అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టారు. ఎక్కడైతే బెంగళూరులో కట్టారో అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టారు. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి వీసా ఎక్స్పైర్ అయిపోతే, యూరోప్ కంట్రీస్ కావచ్చు, నైజీరియా కావచ్చు, అయితే మరే కంట్రీ కావచ్చు, అటువంటి వాళ్ళందరూ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క చట్టాల ప్రకారం, ఆదేశాల ప్రకారము జనరల్ జైల్స్లలో పెట్టడానికి వీల్లేదు. వీసా ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, అవుట్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టడానికి వీలేదు యునైటెడ్ నేషన్స్ ఆదేశం ప్రకారం. మనము దాని మీద అంగీకారం కూడా చేశాము. మన దేశము ఆ యొక్క అగ్రిమెంట్ మీద కాంగ్రెస్ హయాంలోనే సంతకం పెట్టింది. ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఈ యొక్క సెంటర్స్లలో పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సెంటర్స్ నిర్మాణం చేశారు. అంతే తప్ప ఈరోజు ఎన్ఆర్సీ వస్తుంది, అందరిని అక్కడ పెడతారు, బయట దేశాలకు పంపించేస్తారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటిది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇండియన్స్ ను, భారతీయులను విదేశాలకు పంపించేటువంటి అధికారము భారత ప్రభుత్వానికి లేదు. ఏ చట్టము కూడా అంగీకరించదు. భారత ప్రభుత్వము ఆ రకమైనటువంటి ఆలోచనతో లేదు. నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను, భారత ప్రభుత్వము ఏ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదు. ఎవరిని పంపించాలనేటువంటి ఉద్దేశము, దురుద్దేశము కేంద్ర ప్రభుత్వానికి లేదు. లేనప్పుడు ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎన్పిఆర్ విషయంలో కావచ్చు, ఈ ధర్నాలు ఎందుకు, ఈ ఊరేగింపులు ఎందుకు, ఈ పోలీసుల మీద రాళ్ల వర్షం ఎందుకు, పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం ఎందుకు, నాకైతే అర్థం కావడం లేదు. చాలా కేటగారికల్గా నేను చెప్తా ఉన్నాం, ఏ ఒక్క భారతీయుడిని ఇతర దేశాలకు పంపించేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి కూడా అవకాశం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. మాకేదైనా గ్రంథము భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే మొట్టమొదటి గ్రంథం అని సందర్భంగా పనిచేస్తున్నాం. వి హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ 100%. వీఆర్ ఇంప్లిమెంటింగ్. మేము విశ్వసనీయతతో, విశ్వాసంతో ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని నమ్ముతున్నాము. భారత రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, నేను కూడా కేంద్ర మంత్రి అయ్యాను. అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా ప్రవర్తించమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా తప్పుడు ప్రచారం దేశంలో ఈరోజు జరుగుతూ ఉంది. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి, సుమారు
అంచనాల ప్రకారము 130 కోట్లకు పైగా దాటినటువంటి జనాభా కలిగినటువంటి మన దేశంలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారము ఏమాత్రం సహేతుకమైనది యోగ్యమైనది కాదు. మనలాంటి దేశంలో చాలా నష్టం కలిగించేటువంటి సంఘటనలు ఈరోజు ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, ఒక మతం వారిని పంపించేస్తారు, ఒక మతం వారిని జైల్లో పెడతారు, ఓ మతం వారి హక్కులు తొలగిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఎవరి హక్కులు తొలగించాలి, ఎవరిని జైల్లో పెట్టాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఎవరికి సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మనకు మేము రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం కాబట్టి. ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1950లో భారత ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారము మత ప్రాతిపాదికన దేశ విభజన జరిగినప్పటికీ కూడా, మత ప్రాతిపాదికన ప్రకారము దేశ విభజన జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ లో ముస్లిమేతరులు ఉన్నారు, భారతదేశంలో హిందూయేతరులు కూడా నివసిస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిమేతరులు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మైనార్టీలకు, ముస్లిమేతరులైనటువంటి మైనార్టీలు పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో హిందూయేతరులైనటువంటి మైనార్టీలు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళను రక్షించేటువంటి, వాళ్ళ హక్కులకు ఏ రకమైనటువంటి భంగం కాకుండా, వాళ్ళకు అన్ని రకాలుగా వివక్షత చూపకుండా అన్ని రకాల రక్షణ సౌకర్యాలు హక్కులు వాళ్ళకి ఇవ్వాలి అని రెండు దేశాల మధ్యలో ఒప్పందం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అవి మన దేశంలో మనం అమలు జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ లో మాత్రము అది అమలు జరగలేదు. 30% జనాభా హిందూ జనాభా ఉండేది పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, ఈరోజు 2% పడిపోయింది. 2% ఎక్కడ పోయారు వాళ్ళు? 30% జనాభా ఈరోజు 2% ఎందుకు పడిపోయింది? అక్కడ ఉండేటువంటి హిందువుల ఆస్తులు ఎక్కడ పోయాయి? అక్కడ ఉండేటువంటి హిందువుల టెంపుల్ ఎందుకు భూమట్టం చేయబడ్డాయి? దేర్ ఇస్ నో ఆన్సర్. పాకిస్తాన్ ప్రభుత్వం ఆన్సర్ చెప్పదు. కానీ మన దేశంలో మనము ఎక్కడ కూడా వివక్షత చూపకుండా ఇక్కడ ఉండేటువంటి హిందువులందరినీ, క్రిస్టియన్లందరినీ, ముస్లింలందరినీ, సిక్కులందరినీ కూడా గుండెలో పెట్టుకుని ఈ దేశము అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. అంతేందుకు మన దేశంలో మైనార్టీల జనాభా బాగా పెరిగింది. అక్కడనేమో పూర్తిగా కనుమరుగైన పరిస్థితి ఏర్పడింది. అంటే పాకిస్తాన్ లో పూర్తిగా వివక్షతతో, అల్పసంఖ్యాక వర్గాల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నము, అనేక రకాల వేధింపులకు గురి చేసేటువంటి ప్రయత్నము, మత ఛాందస సంస్థలు అక్కడ ప్రభుత్వాల మద్దతుతో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని అనేక వేధింపులు చేశారు. కాబట్టే కొన్ని లక్షల మంది మత మార్పులు చేస్తున్నారు, అనేక మంది చనిపోయారు, అనేక మంది అమ్మాయిలను బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడడం జరిగింది. 1950
47 నవంబర్ 25 కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. ఎవరైనా పాకిస్తాన్ నుంచి అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి హిందువులు గాని, పరమ హిందువులు గాని, సిక్కులు గాని, జైనులు గాని భారతదేశానికి వస్తే వాళ్లకు పూర్తి స్థాయి ఆశ్రయం కల్పించి రక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. తీర్మానం చేయడమే కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాల ద్వారా ముందు పాకిస్తాను, తర్వాత ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ హయాంలోనే అనేక సార్లు హెచ్చరించింది. మీరు పాకిస్తాన్ లో ఈ రకంగా వివక్ష చూపుతున్నారు, హిందువులు చనిపోతా ఉన్నారు, హిందువులు అన్యాయం గురిగాబడుతున్నారు అని చెప్పి అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇక్కడి ప్రభుత్వము అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. లేటెస్ట్ గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటీవల యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2003 డిసెంబర్ 18 వారు పార్లమెంటు లో మాట్లాడుతూ దేశ విభజన అనంతరం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో వివక్షత గురై భారతదేశంలో అల్పసంఖ్యాక ఆశ్రయం కోరినటువంటి ఆశ్రయం కోరినటువంటి ఆయా దేశాల అల్పసంఖ్యాక వర్గాలకు పౌరసత్వం కల్పించడం మన నైతిక బాధ్యత అని మన్మోహన్ సింగ్ గారు 2003 డిసెంబర్ 18 ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడారు. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.